బొక్కేసి పువ్వేసి సంద మామ ఒక్క జాము ఆయ సంద మామ బొక్కేసి పువ్వేసి సంద మామ ఒక్క జాము ఆయ సంద మామ శివుడింక రాడాయ సంద మామ శివుని పూజలాయ సంద మామ శివుడింక రాడాయ సంద మామ శివుని పూజలాయ సంద మామ రెండేసి పూలేసి సంద మామ రెండు జాములాయ సంద మామ రెండేసి పూలేసి సంద మామ రెండు జాములాయ సంద మామ రాజన్న రాడాయ సంద మామ రాజ పూజలాయ సంద మామ రాజన్న రాడాయ సంద మామ రాజ పూజలాయ సంద మామ మూడేసి పూలేసి సంద మామ మూడు జాములాయ సంద మామ మూడేసి పూలేసి సంద మామ మూడు జాములాయ సంద మామ ముక్కంటి రాడాయ సంద మామ సక్కని ముక్కాయ సంద మామ ముక్కంటి రాడాయ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముందు ఈ వాడలోన బంగారు గింజ దొరికేనమ్మో ఈ వాడలోన రాయరాణి నీలదు ఒకే రాములోడు ఎదురాయినమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ ఈ వాడలోన బంగారు గింజ దొరికే బామాని భగవంతుడు రాయినమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముందు బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 9 రోజుల బతుకమ్మ పండుగని ఎంతో పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ పండుగలో పాల్గొని వారందరూ ఎంతో సంతోషంతో ఉత్సాహ ఉల్లాసంతో బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. వారందరికీ బతుకమ్మ పండుగ మరి అడ్వాన్స్ దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. బతుకమ్మ అంటేనే మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. ఈ బతుకమ్మ పండుగని మరి మర్చిపోతున్న తరుణంలో మరి తెరపైకి తెచ్చింది మా నాక్క నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవితక్క గారే. అంటే సాంప్రదాయాలను మర్చిపోతారేమో, మరి ఆ సాంప్రదాయాలు మర్చిపోవద్దు. పువ్వులు అంటే ఏంది అనే చిన్నపిల్లలకు అడిగినప్పుడు ఈ పువ్వు ఏంది అంటే అది ఏం పువ్వు అనేవాళ్ళు, మరి అది మర్చిపోవద్దు మన సాంప్రదాయాలు అని చెప్పి అక్క మరి అక్క దీన్ని తెరపైకి తెచ్చారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మన నిజాం ఇక్కడే కాకుండా వేరే స్టేట్లలో కూడా అక్క ఆడి మరి బతుకమ్మని అమెరికాలో కానివ్వండి, బొంబాయిలో కానివ్వండి, ఎక్కడైనా ఆస్ట్రేలియాలో కానివ్వండి, అక్క బతుకమ్మ పండుగని ఆడి మరి వాళ్ళందరికీ తెలియపరచేటట్టు అంటే మన ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలకి మరి మర్చిపోతారేమో అని చెప్పిన ఏకైక ఘనత మన నిజామాబాద్ ఎంపీ గారు కల్వకుంట కవితక్క గారు అని నేను చెప్తాను. మరి ఈ పండుగని బతుకమ్మ పండుగ వచ్చిందంటే కలర్ కలర్ పువ్వులు పెడతాం. 9 రకాల పువ్వులు, గుణకపువ్వు, తంగెడ పువ్వు, చామంతి పువ్వులు, బంతి పువ్వులతోటి ఈ బతుకమ్మని పవిత్రంగా మహిళలందరూ కూర్చొని పేర్చి మరి దానిపైన గౌరమ్మని పెట్టి మనం గౌరమ్మని పూజిస్తాము. గౌరమ్మని పూజిస్తే మరి ఆయుర ఆరోగ్యాలతో పసుపు కుంకలతో ఆ భగవంత్ ఆ తల్లి మనందరినీ చల్లగా ఉంచాలని మనం మొక్కుతాము. అదేవిధంగా మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి,
అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగ జరుపుకుంటాము. మహిళలు అయితే ఎంతో సంతోషపడుతున్నారు. గౌరవనీయులు కేసీఆర్ గారు, బతుకమ్మ పండుగ రోజు అందరూ నా బిడ్డలు నా చెల్లెళ్ళందరూ కొత్త బట్టలు కట్టుకోవాలని చెప్పేసి, ధనవంతులు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళ కోసం నేను బట్టలు కూడా పంపించేస్తానని చెప్పి నా ఘనత మన కేసీఆర్ గారు, గౌరవనీయులు కేసీఆర్ గారని చెప్తాను. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలకి మేము అడిగినప్పుడు చెప్తున్నారు, మా అన్న మాకు చీర పంపించాడు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మన పుట్టింటికి వెళ్ళినప్పుడు మనకు చీర సారా ఎట్లా ఇస్తారో మా అన్నగారు ఈసారి మాకు గుర్తించి మరి చీరలు పంపించడం అనేది, అంటే మన నిజామాబాద్ నగరానికే వచ్చి నాకు ఇప్పుడు 90,000 చీరలు రావడం ఎంతో సంతోషం అనిపించింది. మరి అందరూ కూడా సంతోషపడుతున్నారు. మేము బతుకమ్మ పండుగ రోజు మా అన్న పంపించిన చీరనే మేము కట్టుకుంటామని సంతోషపడుతున్నప్పుడు నాకు కూడా హ్యాపీ అనిపించి చాలా ఆనందం వేసింది. అంటే అట్లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చాయి, అంటే ప్రజలు గుర్తిస్తున్నారు, నోటితో చెప్పడం కాదు చేతులతో చూపిస్తున్న మన ప్రభుత్వానికి అందరు కూడా అభినందనలు తెలుపుతున్నారు. అదే మనకు కావాల్సింది. మరి నోటితో చెప్పి చాలామంది పనులు చేయని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వాలు. మరి మన గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్పిన మాట కాదనకుండా ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గుర్తించారు, దీనికి అందరు కూడా ఆనందపడుతున్నారు. మరొకసారి నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. వనములో సంద మామ బంతులాడవాయ సంద మామ బంతియ
బట్టి సందమామ గంతులేస్తూ వచ్చేసమని మనం అనుకుంటాం. మహిళలను అడిగినప్పుడు చెప్తాము, మహిళలకి బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం. ఈ బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉంది. అంటే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ప్రతి బతుకమ్మ పండుగని మనకు చెట్టుకు దేవుడికి ఏ పువ్వులైతే పెడతామో మరి బతుకమ్మకు ఆ పువ్వులు పెట్టి గౌరీమాతని చేసి ఆ బతుకమ్మకు పెట్టి మనం బతుకమ్మను పూజిస్తామో ఆ గౌరీమాత మన పసుపు కుంకాలని చల్లగా ఉంచాలని మనం మొక్కుతున్నాము. మరి అదేవిధంగా గౌరీమాతకు కూడా నేను మొక్కేది ఒకటే, మరి గౌరీమాత మనందరిని పసుపు కుంకాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని, మంచి వర్షాలు పడి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నేను దేవిమాతను మొక్కడం జరుగుతుంది, గౌరీమాతని. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే ఒక బతుకమ్మ పండుగని గుర్తించి మరి ఈ బతుకమ్మ పండుగని గుర్తించిన మన గౌరవనీయులు కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి బతుకమ్మ పండుగ మర్చిపోవద్దని చెప్పేసి మరి తెరపైకి తెచ్చింది ఎవరు అంటే మన పార్లమెంటు సభ్యురాలు మన అక్క కవితక్క గారే. మరి ఇక్కడ దేశాల్లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఆడిపించి మరి అందరినీ ఉత్సాహపరుస్తూ అందరినీ సంతోషపరుస్తూ అక్కగారు కూడా అన్ని చోట్ల ఆడుతూ మరి అందరి ప్రజలందరి సంతోషాలని సంతోషం తీసుకొని ఆడుతున్నానంటే అక్కగారికి నేను మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి రాష్ట్ర పండుగ గుర్తించిన మన గౌరవనీయులు కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు బతుకమ్మ పండుగకి కొత్త చీరలు కట్టుకోవాలి అని చెప్పేసి మన అందరి ఆడబిడ్డల కోసం మన బతుకమ్మ పండుగ కానుకగా చీరలు ఇవ్వడం, అంటే తల్లిగారింటికి వెళ్ళినప్పుడు చీర సారే పెట్టి వాళ్ళని ఎట్లా సాగనంపుతారో మరి వారికి కూడా నేను ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా నేను చీరలు ఇస్తాను కానుకగా అని చెప్పేసి మన రాష్ట్రంలో 1,00,000 చీరలను పంపించడం జరిగింది. అదేవిధంగా మా నిజామాబాద్ నగరానికి 90,004 చీరలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రజలందరిని అడుగుతున్నాను, చాలా సంతోషపడుతున్నారు. ఈ బతుకమ్మ పండుగకు మా చీర పంపించిన మా అన్నగారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని వారు అందరు చెప్పినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. మరి ఎవరు గుర్తించలేరు వాళ్ళ ఆడబిడ్డలకు చీరలు పెట్టాలని మన గౌరవనీయులు కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాలలోనే మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే మహిళలు అంటే ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి షాదీ ముబారక్, అంటే ఒక తల్లిదండ్రికి బిడ్డ పుట్టినప్పుడు వారికి భారం అవుతుందని చెప్పేసి 51,000 మొన్నటి వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవి సరిపోతలేవని చెప్పి 75,000 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద చెక్కులు ఇవ్వడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. 75,000 ఇప్పుడు ఒక బిడ్డకు పెళ్లి చేయాలంటే 75,000 ఇస్తున్న గౌరవనీయులు కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో భాగంగా మహిళలకు ఎన్నో ఉపాధి హామీ కల్పిస్తూ మరి అందరు కూడా ఆనందంగా ఉండాలి. ఒకరు ఉన్నోళ్ళు ఒకళ్ళు లేనోళ్ళని ఉండకుండా సమానంగా ఉండాలి. అంటే కులాలకు మతాలకు తేడా లేకుండా. ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే రంజాన్కి బట్టలు ఇవ్వడము, మరి క్రైస్తవులకు బట్టలు ఇవ్వడము, వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టడము. క్రిస్మస్ వచ్చిందంటే మరి దసరా పండుగ వచ్చిందంటే కూడా సంతోషపడాలి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే నా ఆడబిడ్డలు ఒక్కొక్కరు అందరికీ కూడా నేను చీరలు పంచాలని కానుకగా ఇచ్చి మరి ఎంతో వారికి సంతోషపడుతున్నారు. మరి వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది.